అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. శ్రీష, ఈ పేరు చెప్తే గుర్తించే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ తెలంగాణలో బర్రెలెక్క అంటే టక్కున గుర్తుకొస్తోంది ఆమె. అంతేకాదు, తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడ్డ బర్రెలెక్క రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్న ప్రచారంతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలెక్క అలియాస్ శిరీష పోటీలో నామినేషన్ వేసింది. అయితే తన వద్ద డబ్బు లేదని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారానే తన ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె నిరుద్యోగ యువత కోసం తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే 12 అంశాలతో ఆమె ప్రకటించిన మేనిఫెస్టో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బర్రెలక్క లక్షలాది మంది నిరుద్యోగుల్లాగానే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయింది. కానీ ఆ శిరీషకు జాబ్ రాలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్గా భావించిన ఆమె ఇంటికి వెళ్ళి 4 బర్రెలను కొనుక్కుని వాటిని మేపుతూ వీడియోలు తీస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తోంది. అమాయకంగా మాట్లాడుతూ పల్లెటూరు విశేషాలను చెప్పే శిరీషను ప్రేమతో బర్రెలక్క అంటూ పిలుస్తారు జనం. బర్రెలక్క ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచింది. ఆమె నామినేషన్ వేసి పోటీ చేయడంతోనే గెలిచింది అంటున్నారు జనం. సోషల్ మీడియాలో ఇప్పుడు పాపులర్ పొలిటీషియన్ అయ్యింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటుంది. నిరుద్యోగంతో యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే తనలాంటి యువత కోసం పనిచేస్తానని అంటుంది కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క. స్వాతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ బరిలో నిలిచిన బర్రెలక్కకు విజిల్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. కాగా తనను గెలిపిస్తే ఏం చేస్తానో చెబుతూ 12 అంశాలతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంది బర్రెలక్క. నిరుపేద కుటుంబాలకి ఇల్లు వచ్చేలా చూడటం, చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి సైతం కొల్లాపూర్కు వచ్చి వైద్యం చేయించుకునే రీతిలో పెద్ద హాస్పిటల్ నిర్మాణం, క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేలా చూడటం, హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్స్ను తలతన్నేలా నాణ్యమైన ఫ్యాకల్టీలతో కూడిన ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు, అర్హులకే దళిత బంధు వచ్చేలా చూడటం, కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కృషి, చాలీ చాలని జీతాలు తీసుకుంటున్న వారికి జీతాలు పెంచడం వంటి 12 ప్రధాన అంశాలతో బర్రెలక్క ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలకు సంబంధించి బర్రెలక్కకు మద్దతుగా ఓ పాటను రూపొందించారు ఆమె అభిమానులు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. బర్రెలక్కను గెలిపించాలని నిరుద్యోగ యువత, ఆమె అభిమానులు యూట్యూబ్లో విడుదల చేసిన ఎన్నికల ప్రచార పాటకు భారీ స్పందన వస్తోంది. కదిలే ఓ అడుగు యువతకు నువ్వు వెలుగు, కదిలింది మన బర్రెలక్క, అదిగో లేవరా యువత అంటూ సాగే పాట దుమ్ము తులుపుతోంది. ఇలాంటి వారికి మద్దతిద్దాం, ప్రశ్నను బతికించుకుందామంటూ సోషల్ మీడియాలో ఆమెకు ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి చివరి వరకు ఎన్నికల బరిలో నిలుస్తూ బర్రెలక్క తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా నిలిచింది. నామినేషన్ వేసిన తనను ఎంతోమంది బెదిరించారని, నామినేషన్ విత్డ్రా చేసుకోకుంటే చంపేస్తామని భయపెట్టారని, కానీ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనపై ఉన్నాయని శిరీష ధైర్యంగా చెప్పుకొస్తోంది. మొత్తంగా సోషల్ మీడియాలో మద్దతు కూడగట్టుకుంటున్న బర్రెలక్క కొల్లాపూర్ పాలిటిక్స్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది 3 డిసెంబర్ తేలనుంది.